2020 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. రెండు దశాబ్దాలుగా మచిలీపట్నం ప్రజలతో పాటు కృష్ణా జిల్లా వాసులు ఎదురు చూస్తున్న స్వప్న సాకారం కాబోతోంది. 2004 నుంచి బందర్ పోర్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరబోతోంది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో 4500 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. సీఎం జగన్ ఇవాళ పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. 24 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేసి మొదటి షిప్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. అన్ని సమస్యలు తొలగిపోయి పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడంతో స్థానికులు తమ ప్రాంత ప్రజలతో పాటు కృష్ణా జిల్లా వాసులు ఎదురు చూస్తున్న స్వప్నం సాకారం కాబోతోంది. 2004 నుంచి బందర్ పోర్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరబోతోంది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో 4500 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. సీఎం జగన్ ఇవాళ పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 24 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేసి మొదటి షిప్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది జగన్ ప్రభుత్వం. అన్ని సమస్యలు తొలగిపోయి పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందని చెప్తున్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు స్థానికులు. అభివృద్ధి పరుగులు తీస్తుందని భావిస్తున్నారు. సరుకు రవాణాకు వచ్చిపోయే ఓడలు లారీలతో తమ ప్రాంత రూపురేఖలు మారిపోతాయంటూ ఆశాభావంతో ఉన్నారు వారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న అంచనాలున్నాయి. పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. కీలకమైన రాజకీయ తీర్మానాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలకు ప్రధాని మోదీకి ధన్యవాద తీర్మానాలు చేయనున్నారు. ఎన్నికలకు కేవలం మరో 7 నెలలు మాత్రమే ఉండటంతో ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులకు పంట నష్టం అందించడంలో వారికి భరోసా కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తీర్మానం చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుత పరిస్థితులు హాట్ గా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు కూడా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లోని ప్రకాశం హాల్లో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరుకానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో టీపీసీ జోష్ పెరిగింది, కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపింది. ఇదే ఉత్సాహంతో తెలంగాణలోనూ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే కార్యక్రమాలు విస్తృతం చేయాలని భావిస్తోంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ సమావేశంలో చర్చించనున్నారు. అధికారమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం పైన చర్చించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి ఫిదా అవుతున్న దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో తమ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ అనుబంధ సేవా రంగంలో హైదరాబాద్ లో సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు బెయిన్ క్యాపిటల్ గ్రూప్ నకు చెందిన విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ ఎరికా బోగకింగ్ ఈ మేరకు వెల్లడించారు. దీని ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి. విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాల్లో సేవలు అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి మరో ఐటీ సంస్థ రావడంతో మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు మండీ హోల్డింగ్ సంస్థ ప్రకటించింది. హోస్టన్లో మంత్రి కేటీఆర్ తో మండీ హోల్డింగ్స్ వ్యవస్థాపక చైర్మన్ సీఈఓ ప్రసాద్ గుండుమోగుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చారు ఆయన. దీని ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతోనే బీసీల ప్రస్తావన తీసుకొచ్చారని పొంగులేటి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి పువ్వాడ అజయ్ దోపిడీలు, భూ కబ్జాలు అంతు లేకుండా పోతున్నాయని పొంగులేటి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పువ్వాడ అజయ్ని ఓడించి ఖమ్మంలో మార్పు తీసుకొస్తానన్నారు. పొంగులేటి ఆధ్వర్యంలో జరిగిన
రాజకీయ సమ్మేళనంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జూపల్లి కూడా టార్గెట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఏం తప్పు చేశాడని అర్ధరాత్రి అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు నిదర్శనమే ఖమ్మం ఆత్మీయ సమ్మేళనమన్నారు కోదండరాం. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించనుంది. ఇవాల్టితో కంటి వెలుగులో నిర్వహించిన కంటి పరీక్షల సంఖ్య కోటిన్నరకు చేరుకొనుంది. కేవలం 10 దినాల్లో కోటిన్నరకు పరీక్షలు నిర్వహించిన అరుదైన రికార్డును రాష్ట్రం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమం ప్రారంభించగా అప్పటి నుంచి శని ఆదివారాలు సెలవు దినాల్లో తప్ప ఇతర రోజుల్లో నిరాటంకంగా కొనసాగుతోంది. కంటి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర వ్యాప్తంగా 1500 ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు అనుకున్న లక్ష్యంతో సుమారు 88% పూర్తయింది. కంటి వెలుగులో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 100 పని దినాల్లో 1.5 కోటి మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారైతే 80 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ నెల 19 నాటికి కంటి పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 1.49 కోట్లు పూర్తయింది. వాటితో మరో 89,000 మంది పరీక్షలు చేయించుకుంటే 1.5 కోటి మైలురాయిని అధిగమించవచ్చు. కంటి వెలుగుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం ప్రజాప్రతినిధులు అన్ని విభాగాల అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుంచి హైదరాబాద్ లో వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల చెట్లు నెలకులై దీంతో పలు కాలనీలకు విద్యుత్ సరఫరా బంద్ చేశారు అధికారులు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడతాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమరంబి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్, కర్నూలు సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వానలు ఉన్నాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. ఇక పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కర్ణాటకలోనూ పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. బెంగళూరులో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు కొమ్ముకుని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమారకృప రోడ్డు మార్గంలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. బెంగళూరు నగరాన్ని అకాల వర్షం అతలాకుతలం చేసింది. దీంతో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అవసరమైతే అత్యవసర ప్రతిస్పందన దళాలు రంగంలోకి దించాలని సూచించారు. బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షాలు తెలుగు టెక్కీని బలి తీసుకున్నాయి. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నగర పర్యటనకు వెళ్లిన ఏపీకి చెందిన యువ టెక్కీ అండర్పాస్ నీటిలో చిక్కుకుని అసూలు బాసింది. కృష్ణా జిల్లా తేలప్రోలకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి భానురేఖ బెంగళూరులో ప్రాణాలు కోల్పోయింది. ఆమె వెంట ఉన్న 5 కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్ను మాత్రం పోలీసులు ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. ఏపీలోని కృష్ణా జిల్లా తేలప్రోలకు చెందిన భానురేఖ బెంగళూరులోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అధికారులు నగర పర్యటనకు బయలుదేరారు. కొద్దిసేపటికే నగరంలో కుండపోత వర్షం కురిసింది. విధాన సౌధకు సమీపంలోని కేఆర్ సర్కిల్ వద్ద భానురేఖ ప్రయాణిస్తున్న కారు అండర్ పాస్ వద్ద లోతును గుర్తించకుండా లోనికి వెళ్లి నీటిలో చిక్కుకుపోయింది. సగానికి పైగా కారు నీటిలో మునిగిపోయింది. గమనించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కారులో ప్రయాణిస్తున్న 7 కుటుంబంలో 6 రక్షించారు. అప్పటికే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైన భానురేఖను మాత్రం సమీపంలోని సెయింట్ మార్థాస్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించగా భానురేఖ మృతి చెందారు. భానురేఖ మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. మృతురాలి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులందరికీ చికిత్సా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానుంది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కొనసాగనుంది. ప్రొటెం స్పీకర్ ఎన్నికతో పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగబోతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సంతృప్తిగా లేదన్నారు బెంగళూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత చురుగ్గా పరిచయాలని పిలుపునిచ్చారు ఇక నుంచి మరింత బాధ్యతతో వ్యవహరించాలని కోరారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి సమావేశమయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో విరి భేటీ జరిగింది కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే లక్ష్యంతో బీహార్ సీఎం నితీష్ ఎన్డీఏతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే నిన్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో కలిసి ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని వారాలుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు అన్నదాతలు అండగా నిలుస్తున్నారు రెజ్లర్లకు మద్దతుగా రైతులు మహాసభ నిర్వహించారు హర్యానాలోని మెహంలో వందలాది రైతులు సమావేశమయ్యారు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కు నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు అన్నదాతలు తమ ఆందోళనను తీవ్రం చేయాలని నిర్ణయించారు రైతులు ఇందుకోసం కార్యాచరణ ఖరారు చేశారు రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర రెజ్లర్లకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నారు అలాగే ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్న పార్లమెంటు కొత్త భవనం వద్ద మహిళా రైతులతో మహాపంచాయతీ నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు భవిష్యత్ కార్యాచరణపై అదే రోజున తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నిరసన చేస్తున్న రెజ్లర్లకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తాము ముందుంటామంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు అన్నదాతలు రెజ్లర్లకు మద్దతుగా రైతుల మహాసభ జరగబోతోంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెస్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ నార్కో అనాలిసిస్ పరీక్షలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు అయితే తనతో పాటు మరో ఇద్దరికి కూడా నార్కో పరీక్షలు చేయాలంటూ డిమాండ్ చేశారు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి హర్యానాలో జరిగిన కాప్ పంచాయతీ సమావేశంలో బ్రిజ్భూషణ్ నార్కో పరీక్షలు నిర్వహించాలంటూ కాప్ పంచాయతీ పెద్దలు తీర్మానించారు దీనిపై స్పందించిన బ్రిజ్భూషణ్ తనతో పాటు వినేష్ ఫోగట్ బజరంగ పునియాకు సైతం నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు నార్కో పాలిగ్రాఫ్ లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని ప్రకటించారు బ్రిజ్భూషణ్ తనతో పాటు వినేష్ ఫోగట్ బజరంగ్ పునియా కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలన్నారు వారు ఈ పరీక్షలకు అంగీకరిస్తే తాను కూడా సిద్ధమని తెలిపారు గత నెల రోజులుగా వినేష్ ఫోగట్ సాక్షి మాలిక్లతో పాటు మరికొంతమంది మహిళా రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు వారికి మద్దతుగా బజరంగ్ పునియా వంటి ఒలింపిక్ పథక విజేతలు సైతం పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు తెలిపింది అయితే బ్రిజ్భూషణ్ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు మహిళా రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్భూషణ్ ఖండించారు దేశపూర్వకంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఆయన చలామణి నుంచి ఉపసంహరించిన 2000 నోట్లను విడతకు 2000 విలువ 20,000 విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ప్రజలు మార్చుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది మేరకు వివరాలు తెలుపుతూ అన్ని సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లకు సమాచారాన్ని ఇచ్చింది ప్రజలెవరైనా 2000 నోట్లను 10 వరకు తెచ్చుకుని ఇతర నోట్లకు మార్చుకోవచ్చని స్పష్టం చేసింది నోట్లు మార్చుకునే సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది 2000 నోట్ల మార్పిడికి ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు అనుమతిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది ఈ సమయంలో నిబంధనలకు లోబడి ప్రజలకు సహకరించాలని ఎలాంటి అసౌకర్యం లేకుండా 2000 నోట్ల మార్పిడికి కార్యక్రమం సజావుగా నిర్వహించాలని సిబ్బందికి సూచించింది ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా 2000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు అయితే ఒక లావాదేవీలో 10 నోట్లకు మించి మార్చుకునే వీలుండదు ఈ నోట్లను బ్యాంక్ ఖాతాలో జమ చేసుకునేందుకు గరిష్ట పరిమితిని ఆర్బీఐ తెలపలేదు అయితే తమకు ఖాతా ఉన్న బ్యాంక్ శాఖలో ఇతర శాఖల్లో కేవైసీ ఇతర నిబంధనల ప్రకారం ఎంతమేర గరిష్టంగా నగదు జమ చేసేందుకు అనుమతుంటే అంత విలువ వరకు మాత్రమే 2000 నోట్లు ఖాతాలో వేసుకోవచ్చని చెబుతున్నారు మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా పప్పువా న్యూగినియా చేరుకున్నారు అక్కడి విమానాశ్రయంలో దిగిన మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు గునియా ప్రధాని మరాపే అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెటింట వైరల్ గా మారింది జపాన్ లో 3 రోజుల పాటు జరిగిన G7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు అక్కడ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ఆయన కీలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం అక్కడ నుంచి పపువా న్యూగినియా దేశ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది అక్కడి ప్రవాస భారతీయులు కూడా విమానాశ్రయం చేరుకుని మోదీతో కరచాలనం సెల్ఫీలు తీసుకున్నారు అయితే పపువా న్యూగినియాలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఏ భారత ప్రధాని కూడా సందర్శించలేదు
పాపువా న్యూ గినియా ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశ నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారు. చైనాకు చెందిన ఒక నిఘా బెలూన్ను తాము కూల్చివేసిన తర్వాత ఆ దేశంతో చర్చల విషయంలో ఏదీ ఇంతకు ముందులా లేదన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. అయితే తమ రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు అతి త్వరలో మళ్లీ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్లో G7 శిఖరాగ్ర సమావేశం తర్వాత మీడియాలో తన అభిప్రాయాలు పంచుకున్నారు బైడెన్. గత ఏడాది ఇండోనేషియాలో జరిగిన G20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడిన నెలల వ్యవధిలోనే తమ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని వెల్లడించారు. అధునాతన మైక్రోచిప్స్ వాణిజ్యం చైనాపై విధించిన ఆంక్షలు సమర్థించుకున్నారు. వాటితో చైనా తన సైనిక సాంకేతికతను అభివృద్ధి చేస్తోందని ఆరోపించారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా చైనా సంబంధాలను నిఘా బెలూన్ వ్యవహారం కుదిపేసింది. క్షిపణి స్థావరాలపై గూఢచర్యం కోసమే ఆ ఎయిర్ షిప్ను తమ దేశంపైకి చైనా ప్రయోగించిందని ఆరోపించిన అగ్రరాజ్యం దాన్ని కూల్చేసింది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలకు బీటలు పడ్డాయి. బీజింగ్లో చేపట్టాల్సిన తన పర్యటనను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకిన్ రద్దు చేసుకున్నారు. మరోవైపు దీనిపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ పరిశోధనలకు ఉద్దేశించిన బెలూన్ను ధ్వంసం చేయడం ద్వారా అమెరికా హద్దులు మీరిందని విమర్శించింది. దీనిపై తగిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది చైనా. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఓ గొడుగు ఇబ్బంది పెట్టింది. వర్షం కురుస్తూ ఉండటంతో గొడుగును తెరవడానికి ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. నిమిషం పాటు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. గొడుగు తెరుచుకుపోవడంతో అలాగే వర్షంలో తడిసిపోయారు. దాన్ని గమనించిన పక్కనున్న వాళ్లు ఆయనకు గొడుగు పట్టారు. ట్విట్టర్ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇతర యాప్లకు భిన్నంగా ఉండేందుకు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్స్ వచ్చే వారంలో పరిచయం చేయనున్నట్టు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చేసిన ట్వీట్లో కొత్త ఫీచర్ల గురించి చెప్పుకొచ్చారు.